ఏపీలో పరిస్థితి మాత్రమే బాబుకు వ్యతిరేకంగా ఉంది అనుకోవక్కర్లేదు. తెలంగాణలో కూడా బాబుకు పరిస్థితి అలానే ఉంది. అక్కడ కూడా అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాజాగా నల్గొండ ఎంపీ ఎన్నికపై ఏ పార్టీ ఎలా వ్యవహరిస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ దానిపై ఇంకా ఏ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ బాలక సుమన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బాబు ఏపీలో పాలన చూసుకోవాలంటూ ఆయన హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదు అంటూ ఆయన సవాల్ చేశారు. తాజాగా ఆయన సెగ్మెంట్ అయిన పెద్దపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాబు తెలంగాణలో అన్ని పార్టీలతో కలిసి తన సొంత డైరెక్షన్ లో కార్యక్రమాలు చేస్తున్నారంటూ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎత్తుగడలు వేసినా ఎదుర్కోలేరంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రా నాయుడు పంపిన డబ్బు సంచులతో సింగరేణి ఎన్నికల్లో కూటమి నేతలు ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు ఎంపీ బాలక సుమన్. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏఐటీయూసీకి ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తమని అలగదొక్కాలని ఎంతో మంది చూశారు, కానీ ఇది ఎవరితరం కాదంటూ ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ మహిళలకు చీరలు అందిస్తే కావాలనే సండ్ర వీటిని మహిళల చేత తగులు పెట్టించారంటూ, దీని వెనుక బాబు డైరెక్షన్ ఉందంటూ ఆయన మరోసారి ఫైర్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.